వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బుల్టెన్లు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైపై మంత్రి హరీష్ రావు విమర్శలు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని ఆగ్రహం. నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశమైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు. రాజకీయాలంటే ఇష్టం లేదని, ఎవరొచ్చి నిల్చున్నా తనకు అభ్యంతరం లేదని సంచలన వ్యాఖ్యలు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కస్టోడియల్ డెత్. మృతుడిపై నలుగురు కానిస్టేబుల్ థర్డ్ డిగ్రీని ప్రయోగించినట్లు అనుమానాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో తడిసి ముద్దైన ధాన్యం. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైపై మంత్రి హరీష్ రావు విమర్శలు కురిపించారు. మంత్రి మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా లేని అభివృద్ధిని కేసీఆర్ 6 సంవత్సరాలలో చేసి చూపాడని, కేంద్ర ప్రభుత్వాలు రైతుల ఆదాయాన్ని తగ్గించిందని అన్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలను గవర్నర్ అడ్డుకుంటుందని అన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలో భాగంగానే రాష్ట్రానికి రావాల్సిన బిల్లులను ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఫారెస్ట్ యూనివర్సిటీని తీసుకుని వచ్చినటువంటి ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఎకరానికి 10,000 ఇస్తున్నాడు. నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు కూడా ఎకరానికి 10,000 ఇవ్వండి. 2,000 20,000 రూపాయలు ఇద్దాం. మొత్తం మాటలు కాదు, సొల్లు పురాణం కాదు, ఈ సోషల్ మీడియా సొంటకాయ చేష్టలు కాదు. నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఓ 10,000 రూపాయలు తీసుకురండి ఢిల్లీకి వెళ్ళి. మీరు 10, మేము 10,000 20,000 ఇద్దాం, రైతుల్ని కాపాడుకుందాం. దేశంలో ఎక్కడన్నా ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే దాని పేరు చెప్పండి. మీరు చెయ్యరు కానీ చేసిన కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్నారు. ఈ మధ్య కొంతమందికి కేసీఆర్ గారిని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కేసీఆర్ గారిని తిడితే పెద్దోళ్ళని తిడితే మేము పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నారు. కేసీఆర్ గారిని తిడితే హీరోలం అవుతాం అనుకుంటున్నారు. బిడ్డ, మీరు హీరోలు కాదు, జీరోలు అవుతారు. గుణ అంటావు, నల్ల చట్టాలు తెస్తా అంటావు, వడగళ్ళు పడితే రూపాయి సాయం చేయనంటావు, బోరుబాయి కాడ మీటర్లు పెట్టమంటావు, రైతులు పెట్టు, ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణకి ఇచ్చే 30,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. పండిన పంట రోడ్ల మీద ఆరబోస్తే మరి యాక్సిడెంట్లు అవుతున్నాయి, రైతులకు ఇబ్బంది అవుతుందని, కల్లాలు కడితే కల్లాలు కట్టద్దు, ఈ కల్లాల డబ్బులు వాపసు ఇయ్యింది అని చెప్పారు. ఇది రైతు వ్యతిరేక చర్య. అంటే ఎండిపోయిన చేపలు ఎండబెట్టుకోవడానికి కల్లాలు పోస్తేనేమో ఇతర రాష్ట్రాల్లో అనుమతించారు. మా తెలంగాణ రైతులు వరి ధాన్యం ఆరబోసుకోవడానికి కల్లాలు కడితే ఇది తప్పు అని డబ్బులు రికవరీ చేసిన ఘనత ఇలా బీజేపీ ప్రభుత్వం. అంటే మీకు రైతుల మీద ఏ పాటి ప్రేమ ఉందో అర్థమవుతలేదా? ఇవాళ మేము 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చాం. నిజానికి ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది. సకాలంలో ఎరువులు ఇచ్చింది, రైతులకు అవసరమైన డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు ఇచ్చింది, రైతు బంధు కింద పెట్టుబడి సహాయం చేసింది, రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి చెరువులు బాగా చేయడం ద్వారా, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రైతాంగానికి నీరు అందుబాటులోకి తెచ్చింది. రైతులకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వని విధంగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చింది. సో బ్రహ్మాండమైన పంట పండింది. వాస్తవానికి 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఈ దేశంలో ఎక్కడ కూడా వరి సాగైతలేదు యాసంగిలో. అటువంటిది నోటికాడికి వచ్చిన బుక్క జారిపోవడం అనేది దురదృష్టం, ప్రకృతి వైపరీత్యం, ఆ భగవంతుడి కృప ఉండాలి మనకు. సో ఇది దురదృష్టవశాత్తు జరిగింది. అయినా కూడా ఆ రైతుల్ని కూడా ఆదుకోవడానికి ఇలా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది రైతుల పట్ల కేసీఆర్ గారికి ఉన్న ప్రేమకు. గుజరాత్లో ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లోనే ఇవాళ ఫసల్ బీమా యోజన పథకం అమలు కావడం లేదు, వాళ్ళు కూడా ఇవాళ అమలు చేయడం లేదు. రైతులకు ఒక మంచి బీమా స్కీమ్ తేవడంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకంటున్నంటే స్కీమ్ అంత మంచిదైతే మీ సొంత రాష్ట్రం గుజరాత్ ఎందుకు అమలు చేస్తలేరు? గుజరాత్లోనే ఫసల్ బీమా యోజన అమలైతలేదంటే ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అయింది కనుక, ఆ స్కీమ్ వల్ల రైతులకు మేలు జరుగుతలేదు కనుక మీ సొంత రాష్ట్రంలోనే ఇలా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకో మంత్రి ఢిల్లీకి వెళ్ళి వచ్చిపోతున్నారు. నిన్నగాక మొన్న అమిత్ షా గారు వచ్చారు. ఏం చెప్పింది మీరు? మత విద్వేషాలు చెలరేగే చేసే ప్రయత్నము లేదా బురద జల్లేటువంటి ప్రయత్నము? అంతకుమించి ఒక్కటన్నా ఉన్నదా? ఒక్కటన్నా మంచి పని ఉందా?
ఇలా బీజేపీ నాయకులను ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర మంత్రులను కొడతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు ఎకరానికి 10000 ఇస్తున్నారు నిజంగా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు కూడా ఎకరానికి 10000 ఇయ్యండి రెండు గాని 20000 రూపాయలు ఇద్దాం ఉత్త మాటలు కాదు సొల్లు పురాణం కాదు ఈ సోషల్ మీడియా సొంటకాయ చేష్టలు కాదు నిజంగా మీకు ప్రేమ ఉంటే निर्मल जिला केंद्र में दिव्या गार्डन निर्वहन बीआरएस निजकवर्ग स्थाई सवेश में मंत्री अल्लोल इंद्रकरण रेड्डी व्याख्य वनक मर्मे निर्मल जिला निजकवर्ग प्रजू निर्मल जिला केंद्र में दिव्या गार्डन निर्वहन सभ में मंत्री अल्लोल इंद्रकरण रेड्डी प्रभुत्व पनीर पधकाल गुरीबू आसक्तिकरम व्याख्य रुण तीर्चकने निर्मल को तुम एनो पनसा क्रम में इंत वयस वक राज्य इष्ट लेदान रेपन एवरुचि निचुना तनक अभ्यंत अधिष्ठान निर्णय प्रकार तुम नड़चुकता मंत्री नोट नीचे एवरू ऊहिचने विधा मटल रावसारी स्टेजी पै सभायक कार्यकर्त ऐके रेड्डी जिंदाबाद अंटू निनादा स्टेजी वे मंत्री की अडा उठा दी तो कासेपी मंत्री अल्लोल इंद्रकरण रेड्डी भावोद्वेगा गुरयार मंत्री अल्लोल मटल वन मर्मेटन चर्च सा आय यादृचिक अनारा लेक व्यूहात्मक इलां व्याख्य चशारा अने प्रचार राजकीय एनोड़क चवि चूसिन मंत्री अल्लोल इंद्रकरण रेड्डी ताजा व्याख्यलु देनिकि संकेतालोनु अने चर्च कूडा तेरपैकि वच्चिंदि ఇంత వయసు వచ్చినా నాకు రాజకీయాలు అంటే నాకు ఇంకా ఇష్టం లేదు కానీ నిజంగా చెప్తున్నా కదా మరి ఇంకెవరైనా మంచి వ్యక్తి ఉంటే కూడా రేపు భవిష్యత్తులో మరి తీసుకుంటే కూడా నాకు ఏమీ ఇబ్బంది లేదు రేపు రాబో రోజులలో మరి నాకు సెల్ఫోన్ చోరీ కేసులో ఠానకు తీసుకొని వచ్చిన అనుమానితుడిని పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందిన ఉదంతం ఇది. ఈ సంఘటన తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మృతుడి బంధువులు విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఎల్బీ నగర్కు చెందిన చిరంజీవి ఆటో డ్రైవర్. అతనికి భార్య మంజుల, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు చిరంజీవి ఇంటికి తుకారం గేట్ ఠానకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. ఓ కేసు విషయంలో మాట్లాడాలంటూ వెంట తీసుకుని వెళ్లారు. అతని భార్య మంజుల, నా భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారు అని నిలదీయగా పోలీసులు వెటకారంగా ఏం చేశాడో చూపిస్తాం అంటూ చిరంజీవిని వెంటబెట్టుకుని వెళ్లారు. సాయంత్రం 6:45 చిరంజీవిని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లారు. విచారణ గదిలోకి తీసుకెళ్లి సెల్ఫోన్ చోరీ విషయంలో ప్రశ్నించారు. తనకేమీ తెలియదని చిరంజీవి చెప్పడంతో నలుగురు కానిస్టేబుల్ 3rd డిగ్రీని ప్రయోగించారు. అరగంటలోనే కళ్ళు, చెవుల్లోంచి రక్తం కారుతూ చిరంజీవి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దాంతో ఆందోళనకు గురైన కానిస్టేబుల్ ఓ ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొని వచ్చి ప్రథమ చికిత్స చేయించారు. కానీ ఆర్ఎంపీ చేతులెత్తేసి పరిస్థితి విషమంగా ఉందని, గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దాంతో వారు చిరంజీవిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభమైన కొంతసేపటికే చిరంజీవి మరణించాడు. ఈ విషయాన్ని తుకారం గేట్ పోలీసులు గోప్యంగా ఉంచడానికి విఫల యత్నం చేశారు. ఏమని చెప్పి తీసుకొని వెళ్ళారు? హాఫ్ అన్ అవర్ లో తెలుస్తుంది ఇక్కడ నుంచి తీసుకు ఇక్కడ నుంచి వచ్చినామో తెలుస్తుంది అని చెప్పి తీసుకెళ్ళారు. ఎవరెవరు తీసుకెళ్లారు? ఇద్దరు పోలీసులు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? పేర్లు తెలియదు.
చెప్పమంటే ఏం చెప్పట్లేదు, పేర్లు చెప్పమంటే పేర్లు చెప్పారంట, ఏం చెప్పారంట, అర్ధగంటలో పంపిస్తామని చెప్పేసి తీసుకెళ్ళారు. రాత్రి వచ్చి అక్కని అమ్మమ్మని తీసుకొని పోయి చనిపోయారని చెప్పి డెడ్ బాడీ తీసుకోవాలంట. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో తడిసి ముద్దైన ధాన్యం కుప్పలు చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడ్డప్పుడు వరద నీళ్లు వెళ్లే సరైన వసతులు లేకపోవడంతో మార్కెట్లో వర్షపు నీరు నిలిచిందని తెలిపారు. బతుకమ్మల ధాన్యం కుప్పలు తేలి ఆడుతున్నాయని, వ్యవసాయ మార్కెట్ కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు చేసే తమకు ఈ బాధలు ఉండవని బాధితులు అంటున్నారు. పంట పండించడం ఒకటైతే పండించిన ధాన్యాన్ని అమ్ముకోవటం ప్రహసనంగా మారిందని చెప్పి వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతులు డిమాండ్ చేశారు. తోటకూరి శ్రీశైలం కాలసింగారం విలేజ్ ఏం తెచ్చి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఇది వర్షాలు వస్తున్నాయి, వాగమవుతున్నాయి, ఇప్పటికి 3 సార్లు దడిచినాయి ఒడ్లు. ఆర పెడుతున్నాం, ఎండ పెడుతున్నాం. కొంచెం రైతుల మీద దయదలిచి తొందరగా తీసుకోవాలి. ఇప్పటికి 3 సార్లు దడిచినాయి, ఆరినాయి ఎండినాయి. ఇప్పుడు మ్యాచర్ చూడాలి, మ్యాచర్ చూస్తేనే చేస్తామని అంటే మాత్రం అవి కాని పని. అది ఆరుగాలం పండించేది ఒక ఎత్తు అయితే ఇప్పటికి ఇక్కడ ఆరబోసి మళ్ళ చేసుడు ఇప్పుడు ఆరుగాలం చేసినంత కంటే ఎక్కువ అవుతున్నది. ఇక్కడ జర రైతులకు పక్షాన ఆలోచించి మ్యాచర్ లేకుండా వీటి ఎమ్మటే తీసేసుకుంటే ఎమ్మటే కొనగలరని మనం చేస్తున్నాం. గవర్నమెంట్ తయారు బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్, ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. దాహం తీర్చుకోవడానికి ఓ కుక్క నానా తంటాలు పడింది. ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ వాటర్ క్యాన్ లో నీళ్లు కనబడడంతో దాహం తీర్చుకుందామని అందులో తలపెట్టి ఇరుక్కుపోయింది. దీంతో కుక్క నరకం చూసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటలోని చోటు చేసుకుంది. మండుతున్న ఎండలతో దాహం తీర్చుకోవడానికి ఓ కుక్క ప్లాస్టిక్ వాటర్ క్యాన్ లో తలపెట్టింది. నీళ్లు తాగిన తర్వాత తల బయటకు రాకపోవడంతో నానా తంటాలు పడింది. ఇటు అటు పరిగెత్తుతూ ఆగమాగం చేసేసింది. కాన్ నుంచి తలను బయటకు తీయలేక నరక యాతన అనుభవం
సంభవించింది. సునకం పడుతున్న ఇబ్బందులు చూసిన స్థానికులు ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ క్యాన్ ని తొలగించారు. దీంతో కుక్క ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్ అయింది. अदीतना अरे सिटिया इंकेद मम्मी फसाच बंडी आदि मैं अंक अच्छी तलका इग्गे नीनेंगार इग्गुनी अभी एर कुकने मंच कुकने दम का दम का अरे अरे రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో సొరంగం కలకలం రేపుతోంది. సొరంగంలో గుప్త నిధులు ఉండవచ్చనే ఉద్దేశంతో లోపలికి వెళ్లారు నలుగురు యువకులు. లోపలికి సగం దూరం వెళ్లిన తర్వాత పెద్ద నాగుపాము ప్రత్యక్షం కావడంతో ఇంకేముంది వారికి ప్రాణం పోయినంత పనింది. భయంతో బయటకు పరుగులు తీశారు. సొరంగం నుండి బయటకు 10 ఫీట్ల నాగుపాము బయటకు రావడంతో ఇంకా ఆ షాక్ నుంచి యువకులు బయటకు రావటం లేదు. అత్తపూర్ వద్ద పురాతన కట్టడమైన ముసక్ మహల్ లో సొరంగం ఉందని నలుగురు యువకులు గుర్తించారు. ఫోటోషూట్ కోసం ముసక్ మహల్ కు వెళ్లారు. అయితే అక్కడ ఎవరు చూడని సొరంగం కనిపించింది. ఇంకేముంది దానిపై ఏదో రీసెర్చ్ చేయాలని కలలుగా అన్నారు. ఎలాగైనా ఇదేంటో తెలుసుకోవాలని ఆశపడ్డారు. ఆ సొరంగం దారి ఎక్కడకు వెళ్తుంది అంటూ క్వశ్చన్లో అందులో ఏముంది అనే పలు అనుమానాలు రావడంతో లోపలికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. లోపలికి సగం దూరం వరకు వెళ్లడంతో పెద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. దాన్ని చూసి నలుగురు యువకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మహల్లో గుప్త నిధులు ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. ఇక స్థానికంగా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవినీతి నిరోధక శాఖ కొరడ జుడిపించింది. ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు చేసి లక్షల్లో నగదు స్వాధీనం చేసుకుంది. ఓ తహసీల్దార్ ఓ హౌసింగ్ ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సాయంత్రం మొదలైన సోదాలు కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువ అవడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. అవినీతిపై ట్రోల్ ఫ్రీ నంబర్ 1440 వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎంఆర్ఓ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు జరిపించింది. ఎంఆర్ఓ కార్యాలయంలో పెండింగ్ పనులపై ఆరా తీశారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు, గుంటూరు జిల్లా మేడికొండూరు, కడప జిల్లా బద్వేలు, తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, అనంతపురం అర్బన్, విశాఖపట్నంలోని జగదాంబ, కాకినాడ జిల్లాలోని తుని, పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వసూళ్లపై ఏసీబీ పక్కా సమాచారంతో సోదాలు చేసింది. పలు చోట్ల లెక్కల్లోకి రాని నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ రెవెన్యూ శాఖల ఆదాయంపై సమీక్ష సందర్భంగా సబ్ రిజిస్టార్లు, ఎంఆర్ఓలు, టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతిపై ప్రస్తావించారు. అవినీతి నిరోధక శాఖ పనితీరు మెరుగుపరచాలన్న వ్యాఖ్యలతో ఏసీబీ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఈ సోదాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామంలో పెంటకోట మధుకిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే యువకుడి ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయటపడింది. క్రికెట్ బెట్టింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో అనకాపల్లి రూరల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. విశాఖ కేజీహెచ్ మార్చురీలో యువకుడి మృతదేహాన్ని భద్రపరిచారు. అలాగైతే పిల్లలందరూ బాగుపడతారండి. గుత్తేదారు నిర్లక్ష్యంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హుకుంపేట మండలంలో ఇటీవల కాలంలో హైవే రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే గుత్తేదారు నిర్లక్ష్యంతో రోడ్డుకి ఇరువైపులా కాల్బట్టులు తీయకుండా విడిచిపెట్టేయడంతో కురుస్తున్న అకాల వర్షాలకు రోడ్డుకు చుట్టుపక్కల నీటి నిల్వతో చెరువుల్లా మారాయి. దీంతో హుకుంపేట గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు మధ్యాహ్న కాలంలో ఎండ తీవ్రతకు సేద తీరేందుకు వెళ్లి ఈతకు అలవాటు పడ్డారు. అయితే హుకుంపేట గ్రామానికి చెందిన 5వ తరగతి చదువుతున్న మజ్జి జ్ఞానదీప్ అనే అదే వాగులో ఈతకు వెళ్లారు. ఇక ఆ వారు అదృశ్యమయ్యారు. కుటుంబీకులు రోజంతా వెతికిన జ్ఞానదీప్ పాచుకి దొరకలేదు. అయితే మండలానికి చెందిన కొందరు మహిళలు బుధవారం ఉదయం ఘటనా స్థలంలో సమీపంలోని పొలాల్లో బాలుడి చెప్పులు బట్టలు ఉండడాన్ని గమనించి బాలుడి కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో బాలుడి తండ్రి కృష్ణ, వార్డు సభ్యుడు వెంకటేష్, గ్రామస్తులు గాలించడంతో హైవే రోడ్డు పక్కన వాగులో బాలుడు శవమై తేలాడు. బాలుడు జ్ఞానదీప్ మృతితో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు మాట్లాడుతూ హైవే నిర్మాణ గుత్తేదారుడు రోడ్డు నిర్మాణం జరిగేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా నీళ్లు నిల్వ ఉన్నటువంటి నీరు పోవడానికి తాత్కాలికంగా కాల్వర్టు కానీ మోటార్ కానీ పెట్టి నీళ్లను ఎప్పటికప్పుడు తోడకుండా ఉండడంతో అవి చెరువుల్లా తయారయ్యాయని, కనీసం హైవే నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా పెట్టకపోవడంతో తమ బాలుడు మృత్యువాత పడ్డాడని ఆరోపించారు. తమ బాలుడి మృతికి కారకుడైన హైవే రోడ్డు నిర్మాణ గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైవే రోడ్డు నిర్మాణ గుత్తేదారుపై చర్యలు తీసుకునేంత వరకు బాలుడి మృతదేహాన్ని సంఘటనా స్థలంలోనే ఉంచుతామని తల్లిదండ్రులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు స్థానిక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యం జరిగింది, న్యాయం చేయాలి.
చేయాలి చేసారా గొప్పం సార్ అభిమానులు ఖచ్చితంగా ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కదలు చూసి పోస్తూ ఈ వీడియో నగరంలోని ఆర్కీ బీచ్ లో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహంపై లోదుస్తులు మాత్రమే ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి రాసిన సూసైడ్ నోటును బట్టి భర్తతో మనస్పర్ధల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొండపర్తి ప్రాంతానికి చెందిన శ్వేతకు పెదగంట్యాడ మండలం నెల్లిముక్క ప్రాంతానికి చెందిన గులివెల్లి మణికంఠతో గత ఏడాది ఏప్రిల్ 22న వివాహమైంది. మణికంఠ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్లుగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తూ ఉన్నాడు. భార్య తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కలో ఉంటున్నాడు. 15 రోజుల కిందట ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్లారు. శ్వేత మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. రాత్రి 7 గంటల సమయంలో శ్వేత ఇంట్లోనే ఫోన్ను వదిలిపెట్టి తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన పుష్పలత శాంతారావు ఇంటికి తాళం వేసి ఉండటంతో కోడలికి ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. రాత్రి 10 గంటల సమయంలో న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బీచ్ రోడ్లోని వైఎంసీఏ ఎదురుగా తీరంలో ఒక యువతి మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉన్నట్టు బీచ్ పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. న్యూపోర్ట్ పోలీసులు శ్వేతగా గుర్తించి అత్తమామలకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. ఇంట్లో శ్వేత రాసినట్టుగా ఒక సూసైడ్ నోట్ లభ్యం కావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు భర్త అత్తమామలపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, గృహహింస వంటి సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టు సిఐ రామారావు తెలిపారు. ఓకే సార్, నిన్న రాత్రి 12:00 ఆ టైంకి మాకు గురువుల్లి శాంతారావు అనేసి నడుపుర ఆర్ఎస్ కాలనీకి సంబంధించిన 60 సంవత్సరాల వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వాళ్ళ క్వార్టర్లో నిన్న సాయంత్రం 6:30 ఆ టైంలో ఇంటి దగ్గర నుంచి వీళ్ళు లేని సమయంలో బయటికి వెళ్ళిపోయిందని, వీళ్ళంతా వాళ్ళ బంధువుల దగ్గర వాళ్ళ అమ్మగారికి ఇంటిమేట్ చేసి వెతికి ఎక్కడ కనిపించబోయేటప్పటికీ మాకు వచ్చి రిపోర్ట్ ఇస్తే మేము కేసు కట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా నైట్ రౌండ్స్ రక్షకుని తర్వాత నైట్ బీట్లని ఇచ్చి ఏరియా మొత్తం వెతికించడం జరిగింది. ఏరియా మొత్తం వెతికిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని గ్రూప్లో మా నైట్ రౌండ్స్ గ్రూప్లో షేర్ చేస్తే ఇమీడియట్గా అటు నుంచి మా ప్రీటౌన్లో నైట్ రౌండ్స్ చేస్తున్న ఆఫీసర్లు ఆ బీచ్లో ఒక డెడ్ బాడీ ఉందని, ఆ డెడ్ బాడీ తలకు ఫోటోలు పెడితే మాకు వీళ్ళ పేరెంట్స్ని పంపించి కంపేర్ చేసిస్తే ఐడెంటిఫై అయింది. రాత్రి సుమారుగా 1:30 ఆ టైంకి ఆ అమ్మాయి చనిపోయిన అక్కడ ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సార్ కంప్లైంట్ ఏంటి సార్? కంప్లైంట్ మాకు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు అంటే డిసీజ్డ్ అంటే అమ్మాయి తాలూకా మామయ్య అంటే భర్త తండ్రి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైపై మంత్రి హరీష్ రావు విమర్శలు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని ఆగ్రహం. నిర్మల్ జిల్లాలో చర్చనీయాంశమైన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు. రాజకీయాలంటే ఇష్టం లేదని, ఎవరొచ్చి నిల్చున్నా తనకు అభ్యంతరం లేదని సంచలన వ్యాఖ్యలు.
తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కస్టోడియల్ డెత్. మృతుడిపైన నలుగురు కానిస్టేబుల్తో డిగ్రీని ప్రయోగించినట్లు అనుమానాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో తడిసి ముద్దైన ధాన్యం. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతుల డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.